హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, అద్భుతమైన కథలు చెప్తున్న నూరుకట్ల పిశాచం తన 47వ కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథ పేరు మయూర ద్వీపం. పూర్వం ఒకనొక గ్రామంలో నాదానందుడు అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అతడికి సంగీతం అంటే ప్రాణం. నాదానందుడి తండ్రి గీతానందుడు గొప్ప సంగీత విద్వాంసుడు. అయితే అతడు ఎన్నడూ గ్రామం వదిలి వెళ్ళలేదు. ఆ ఊరి వారికి తప్ప వేరెవ్వరికీ అతడి సంగీత విద్యా ప్రావీణ్యం గురించి తెలియదు. నాదానందుడికి ఇంకా 5 ఏళ్లైనా నిండకముందే అతడి తండ్రి గీతానందుడు ప్రమాదవశాత్తు మరణించాడు. తనే తల్లి తండ్రి అయి నాదానందుణ్ణి పెంచింది తల్లి భారతి. అయితే నాదానందుడికి సంగీతం మీద తప్ప మరో ఆసక్తి ఉండేది కాదు. అతడికి చదువు రాలేదు. కొడుకు భవిష్యత్తు గురించి తల్లి భారతి బెంగ పెట్టుకుంది. ఆ సమయంలో ఒకరోజున భారతికి కలలో భర్త కనిపించి, "భారతి, నాదానందుడికి సంగీతం చెప్పించు. వాడి భవిష్యత్తుకి ఏ లోటు ఉండదు" అన్నాడు. భారతికి మెలకువ వచ్చి తన కళ గురించి కొడుక్కు చెప్పింది. నాదానందుడు ఉత్సాహపడి, "అమ్మా, ఈరోజే నగరానికి వెళ్ళి మహాపండితులకు శుశ్రూష చేసి సంగీతం నేర్చుకుని వస్తాను" అన్నాడు. భారతి సరేనని అతన్ని ఆశీర్వదించి పంపింది. నాదానందుడు నగరం వెళ్ళి పేరు పొందిన సంగీత విద్వాంసుడు రుద్రభట్టును కలుసుకున్నాడు. రుద్రభట్టు అతన్ని పరీక్షించి, "నీ ముఖంలో సరస్వతి ఉంది, గాత్రంలో నాదబ్రహ్మ ఉన్నాడు. నిన్ను నా శిష్యుడిగా చేర్చుకుంటాను" అన్నాడు. 3 మాసాల్లో నాదానందుడు రుద్రభట్టు దగ్గర సంగీతం పూర్తిగా నేర్చుకున్నాడు. అప్పుడు రుద్రభట్టు అతడితో, "నాయనా, నీ గ్రహణ శక్తి అద్భుతం. నేర్వగలిగినదంతా నీకు నేర్పాను. అయితే నీ విద్యాభ్యాసం పూర్తి కావడానికి నీవు సమీపారణ్యంలోని మహాగాత్రుడి ఆశ్రమానికి వెళ్లవలసి ఉంది" అన్నాడు. మహాగాత్రుడు నారదముని అవతారమని అంతా చెప్పుకుంటారు. ఆయన పాట పాడితే వన్యమృగాలు పరవశించి చుట్టూ చేరతాయి. క్రూరమృగాలు సాధు జంతువుల్లా మారిపోతాయి. కాని ఆయన ఓ పట్టాన ఎవరినీ శిష్యులుగా స్వీకరించడు. మహాగాత్రుడికి శిష్యుడైన వాడు సంగీతనిధి అనిపించుకోవటం తథ్యం. అందుకని నాదానందుడు మహాగాత్రుడి ఆశ్రమానికి వెళ్ళాడు. నాదానందుణ్ణి చూస్తూనే, "నిన్ను నేను శిష్యుడిగా స్వీకరిస్తాను" అన్నాడు మహాగాత్రుడు. అంత వెంటనే ఆయన ఒప్పుకోవడం తన అదృష్టమని మురిసిపోతూ నాదానందుడు ఆయన వద్ద చేరాడు. 1 ఏడాది పాటు నాదానందుడు మహాగాత్రుడికి శుశ్రూష చేసి సంగీత రహస్యాలెన్నో తెలుసుకున్నాడు. ఒకరోజు మహాగాత్రుడు నాదానందుణ్ణి పిలిచి, "నాయనా, నీ విద్యాభ్యాసం పూర్తయింది. నా వద్ద ఇంత త్వరగా విద్య నేర్చుకున్నవారు లేరు. ఇంతకాలానికి నా విద్యకు సార్థకత లభించింది. నీవు కూడా నీ విద్యకు సార్థకత కలిగించు" అన్నాడు. "విద్యకు సార్థకత కలిగించడం అంటే ఎలా స్వామి?" అని అడిగాడు నాదానందుడు కుతూహలంగా. "సంగీతం ఒక మహాసాగరం. సాధన సాగరమదనం లాంటిది. సంగీత సాధనలోనే ప్రపంచశాంతి వర్ధిల్లుతుంది. నీవు రాజాస్థానాలు తిరిగి నీ విద్యను 10 మంది ముందు ప్రదర్శించు. అదే నీ విద్యకు సార్థకత" అన్నాడు మహాగాత్రుడు. దీనికి నాదానందుడు, "గురువర్య, నా గ్రామానికి తిరిగి వెళ్ళి నా తల్లికి సేవలు చేసుకుంటూ జీవించాలని నా కోరిక. రాజాస్థానాలకు వెళ్ళి విద్యను ప్రదర్శించాలన్న ఉద్దేశం నాకు లేదు" అన్నాడు. మహాగాత్రుడు తెల్లబోయి, "అయితే ఆ పని ఇదివరకే చేయొచ్చు కదా. మరి సంగీత విద్యాభ్యాసానికి నా దగ్గరికెందుకొచ్చావు?" అన్నాడు. "సంగీతం నేర్చుకోవాలన్న అభిలాష నా మనసును తొలిచేస్తోంది. అందువల్ల ఏ పని చేయాలన్నా మనసు లగ్నం చేయలేకపోతున్నాను. ఇప్పుడు నా మనసుకు తృప్తిగా ఉంది. నేను నా తల్లికి సేవలు చేసుకోగలను" అన్నాడు నాదానందుడు. మహాగాత్రుడు నవ్వి, "నీ ఆలోచన సక్రమంగా లేదు.
ఎందుకంటే సంగీతం స్వయం తృప్తి కోసం కాదు. అసలు నేను నిన్ను చూడగానే శిష్యుడిగా ఎందుకు చేర్చుకున్నానో తెలుసా? నీ ముఖంలో ఒకనాటి నా ప్రియతమ శిష్యుడు గీతానందుడు కనిపించాడు. అతడు తన సంగీత విద్యను 10 మందికి పంచిపెట్టలేదు. సంగీత సాధనలోని ఆనందాన్ని మానవాళికి కలిగించలేదు. ఒకే గ్రామంలో ఉండిపోయి తన జీవితం వెళ్లబుచ్చాడు. అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఇప్పుడు అతడి ఆత్మ నీ చుట్టూ పరిభ్రమిస్తోంది. తను చేసిన పొరపాటును నీ ద్వారా దిద్దుకోవాలనుకుంటుంది అతడి ఆత్మ. అధిగ్రహించే నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించి సంగీతం నేర్పాను అన్నాడు. నాదానందుడు ఆశ్చర్యంగా, గురువర్యా, మీరనే గీతానందుడు నా తండ్రి. అయితే నాదొక్క సందేహం. మామూలుగా మరణించిన వారు స్వర్గానికో నరకానికో చేరుకుంటారు కదా, నా తండ్రి ఆత్మ ఇంకా భూలోకంలోనే ఎందుకు ఉండిపోయింది అని అడిగాడు. అప్పుడు మహాగాత్రుడు అంతా అర్థమైనట్టు తల ఊపి, నువ్వు గీతానందుడి కొడుకువా, చాలా సంతోషం. తన సంగీతానికి సార్థకత లభించక నీ తండ్రి ఆత్మకు శాంతి లేకుండా పోయింది. అందుకే అది ఇంకా నీ చుట్టూ పరిభ్రమిస్తోంది అన్నాడు. నాదానందుడు గురువుకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు. తన గ్రామం చేరుకొని జరిగినదంతా తల్లి భారతికి వివరంగా చెప్పాడు. భారతి అతడి సద్బుద్ధికి ఎంతగానో సంతోషించి, బాబు, మనకున్నది మనకు చాలు. సంగీత సాధన పేరుతో నీవు దూర ప్రాంతాలకు వెళ్ళవద్దు. నా దగ్గరే ఉంటూ ఇంటి పనులు చూసుకుంటే చాలు అంది. అయితే ఆ రాత్రే గీతానందుడు భారతికి కలలో కనబడి, మయూర ద్వీపానికి రాణి మయూరి, ఆమె మన నాదానందుడి సంగీతానికి నర్తిస్తే తప్ప నా విద్యకు సార్థకత లభించదు. నా విద్యకు సార్థకత లభించినప్పుడే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. అప్పుడే నేను ఉత్తమ లోకాలకు చేరుకోగలను అని చెప్పాడు. మర్నాడు ఉదయాన్నే భారతి కొడుక్కి తనకు వచ్చిన కల గురించి చెప్పింది. నాదానందుడు వెంటనే, అమ్మా, ఇక జాగు చేయను. నేను మయూర ద్వీపానికి వెళ్ళి నా తండ్రి ఆత్మకు శాంతి కలిగిస్తాను అన్నాడు. భారతి కూడా అతన్ని వారించలేదు. నాదానందుడు దేశ సంచారానికి బయలుదేరాడు. ప్రతిచోటా మయూర ద్వీపం విషయమే వాకబు చేస్తుంటే ఒక ఊళ్ళో అతడికి ఆ ద్వీపం విశేషాలు తెలిశాయి. దండకారణ్యంలో చిత్రకేశుడనే ముని ఉన్నాడు. ఎవరినైనా మయూర ద్వీపానికి చేర్చగలిగినవాడు ఆయనొక్కడే. ఇక మయూర ద్వీపానికి దారి తెలియకపోయినా ఆ ద్వీపం గురించి ప్రజల్లో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. మయూర ద్వీప వాసులు నిత్యయవనులు, అంటే వారికి వయసు పెరగదు. కానీ అక్కడ పురుషులు లేరు, అందరూ స్త్రీలే. అందరూ అద్భుత సౌందర్యవతులే. అందరూ అద్భుతంగా నృత్యం చేసేవారే. అయితే మయూర ద్వీపంలో గొంతెత్తి పాడడం మహానేరం. పాట పాడిన వ్యక్తికి తక్షణం మరణదండన విధిస్తారు. ఆ ద్వీపానికి వెళ్ళిన వారెవ్వరూ ఇంతవరకు తిరిగి రాలేదు. ఇదంతా తెలిసినా నాదానందుడు ఏమాత్రం భయపడలేదు. వాకబు చేసుకుంటూ దండకారణ్య ప్రాంతం చేరుకున్నాడు. లోపలకు వెళితే ఆ అరణ్యం అతడికి దుర్గమంగా కనబడింది. క్రూర మృగాలు, విషసర్పాలు, ముళ్ళ బాటలు దారి పొడుగున అతడికి ఇబ్బంది కలిగించాయి. అప్పుడు నాదానందుడు గొంతెత్తి పాట పాడసాగాడు. అంతే, ఒక్కసారిగా అరణ్యంలో నిశ్శబ్దం ఆవరించింది. పక్షుల కిలకిలారావాలు ఆగిపోయాయి. క్రూరమృగాలు మూగబోయాయి. ముళ్ళ మొక్కలు దారి తప్పుకొని అతడికి మార్గాన్ని సుగమం చేశాయి. అప్పుడు నాదానందుడి పాట తప్ప అరణ్యంలో మరో శబ్దం లేదు. అతడు అలా పాడుకుంటూ ముందుకు వెళ్ళి చిత్రకేశుడి ఆశ్రమం చేరుకున్నాడు. అతడక్కడికి వెళ్లేసరికి చిత్రకేశుడే ఆశ్రమం నుంచి ఎదురొచ్చి, ఎవరు నాయనా నువ్వు, గంధర్వగానం వినిపించావు అన్నాడు. నాదానందుడు ఆయనకు తన కథ చెప్పుకున్నాడు. చిత్రకేశుడు మందహాసం చేసి, ఈనాడు ఈ అరణ్యంలో నీ కారణంగా ఎన్నడూ లేని ప్రశాంతత ఏర్పడింది. కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న నా మనసుకు ఆనందానుభూతి కలిగింది.
తపస్సు వల్ల సాధించలేని ఏకాగ్రత, యోగానందం నాకీరోజు నీ గానం వలన కలిగాయి. నేను నీకు తప్పక సాయపడవలసిందే. అయితే నిన్నొక విషయంలో హెచ్చరించవలసి ఉంది. మయూరద్వీపంలో అడుగుపెట్టడం పురుషులకు, గాయకులకు ప్రమాదకరం. ఇంతవరకు ఎందరినో అక్కడికి పంపాను, ఒక్కరూ వెనక్కి తిరిగి రాలేదు. ఇప్పుడు నేను నిన్ను అక్కడకు పంపగలను తప్ప వెనక్కు తీసుకురాలేను అన్నాడు విచారంగా. నాదానందుడు తడబడకుండా, అన్నింటికీ సిద్ధపడే వచ్చాను స్వామి అన్నాడు. సరే, నేను నిన్ను మయూరద్వీపానికి పంపుతాను. నీ సంగీతంతో కొంతసేపు నాకు అపూర్వానుభూతి కలిగించావు, కాబట్టి అందుకు ప్రతిఫలంగా నీకో వరం కూడా ఇస్తున్నాను. ఎంతసేపైతే నాకు అపూర్వానుభూతిని కలిగించావో అంతసేపు నిన్ను ఏ శక్తి ఎదిరించలేదు అన్నాడు చిత్రకేశుడు. ధన్యుణ్ణి స్వామి అంటూ నాదానందుడు అతడికి ప్రణామం చేశాడు. అప్పుడు చిత్రకేశుడు తన జుట్టు ముడివిప్పి విదిలించాడు. ఆ జుట్టు చూస్తుండగా పొడవుగా పెరిగి నేలపై పరుచుకుంది. దీనిపై ఆసీనుడవు కానాయన అన్నాడు చిత్రకేశుడు. నాదానందుడు ఆ జుట్టుపై పాదాలు మోపాడు. అంతే, జర్రున జారినట్లయింది. కొద్ది క్షణాల్లోనే అతడు ఒక కొత్త ద్వీపంలో ఉన్నాడు. నాదానందుడు లేచి అప్పుడు తానున్న ద్వీపంలోని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తుండగా ఎక్కడి నుంచో నలుగురు యువతులు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. ఒక ఆమె అతడి నోటికి గుడ్డ కట్టింది. మిగతా వాళ్ళు అతన్ని తాళ్లతో బంధించారు. తర్వాత ఆ నలుగురు అతన్ని మోసుకొని తమ రాణి వద్దకు తీసుకుని వెళ్లారు. అక్కడ నాదానందుడికి బంధవిముక్తి కలిగింది. రాణి అతడి వంక అనుమానంగా చూస్తూ, నా పేరు మయూరి, నేనీ ద్వీపానికి రాణిని, నువ్వెవరివి, ఇక్కడికెలా వచ్చావు అంది. నాదానందుడు ఆమె అద్భుత సౌందర్యానికి అబ్బురపడుతూ తాను వచ్చిన పని చెప్పి, లలిత కళకు సార్థకత కలగాలంటే ఒకదానితో ఒకటి మేళవించబడాలి, సంగీతం లేనిదే నృత్యానికి సార్థకత లేదు అన్నాడు. మయూరి వెంటనే సంగీతాన్ని పలికించే అద్భుత వీణలు, వాయులీనాలు, మృదంగాలు నా వద్ద ఉన్నాయి, గాత్ర సంగీతం అంటేనే నాకు ఏహభావం ఉంది అంది. ఇప్పుడోసారి నా గానం వినిపిస్తాను, గాత్రం జోడించనిదే సంగీత నృత్యాలకు సార్థకత లేదని నువ్వే అంటావు అన్నాడు నాదానందుడు. నువ్వు పాటకు గొంతెత్తిన వెంటనే నీ తల మొండెం నుంచి వేరవుతుంది, అందుకు సిద్ధపడితే నీ గానం వింటాను అని హెచ్చరించింది మయూరి. నాదానందుడు మనసులో చిత్రకేశుణ్ణి తలుచుకొని గొంతెత్తి పాడసాగాడు. వరప్రభావం వల్ల అప్పుడతన్ని పాడకుండా ఎవ్వరూ ఆపలేకపోయారు. నాదానందుడి ఆలాపన పూర్తయ్యేసరికి మయూరి అప్రయత్నంగా లేచి నిలబడింది. అతడు ఒక్కొక్క చరణమే పాడుతుంటే ఆమె నృత్యం ప్రారంభించింది. ఆమెతో పాటు ఆమె పరిచారికలు కూడా నృత్యం ప్రారంభించారు. అప్పుడక్కడి దృశ్యం చూపరులకు అద్భుతంగా ఉంది. దేవగానానికి దేవనృత్యం జతకూడినట్లయింది. నాదానందుడు పాడుతున్నాడు. మయూరద్వీప యువతులు ఆడుతున్నారు. పాట పూర్తి కాగానే నాదానందుడు తలవంచుకొని, నా తండ్రి ఆత్మకు శాంతి లభించింది, నేనొచ్చిన పని పూర్తయింది, ఇప్పుడు నువ్వు నన్ను ఏమి చేసినా అభ్యంతరం లేదు అన్నాడు. రాణి మయూరి అతడి చేయి పట్టుకొని, నీ గానం వల్ల ఇంతకాలానికి నా నృత్యానికి సార్థకత లభించింది, మా ద్వీపవాసులకు నృత్యమే తప్ప సంగీతం రాదు, ఎవరు గొంతు విప్పినా అపశృతులు పలుకుతాయి, అందువల్ల నాకు గాత్ర సంగీతమంటే ద్వేషం మొదలయింది, సాధనతో లలిత కళలు రాణిస్తాయని, ప్రదర్శనతో విద్యకి సార్థకత లభిస్తుందని విస్మరించాను. ఈనాటి నుండి ఈ ద్వీపవాసులమైన మేమంతా కూడా మామూలు మనుషులం. ఈ క్షణం నుంచి మా వయసు పెరగడం మొదలవుతుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకో, మనమిద్దరం కలిసి సంగీత నృత్యాలకు సార్థకత కల్పిద్దాం అంది. అతడు సరేనని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మయూరద్వీపంలో
ఇతర ప్రాంతాల నుంచి మానవులు అడుగుపెట్టగలిగారు. క్రమంగా ఆ ద్వీపము అన్ని ప్రాంతాల వలనే విలసిల్లింది. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే, లలిత కళలు వినోదాన్ని ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, మనసును శుద్ధి చేస్తాయి కూడా. ఇంతకాలం అటువంటి విద్య గురించి నేను ఎందుకు ఆలోచించలేదు అని మనసులో మదనపడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆహ్వించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మరునాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆహ్వించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. మరి ఆ కథని మనం మన తదుపరి వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.